ఆగురాది, నేను నీ కోసం ఎంతో ఆత్రంగా వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే ఇలా వెళ్ళిపోవడంలో నీ ఉద్దేశం? అది ఆగు, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వు ఇలా మోగనం పట్టిందలా వెళ్ళటం కాదు. వదలండి, పరాయి ఆడపిల్ల ఒంటరిగా ఉన్న చోటుకి ఇలా రావడమే కాకుండా చేయి పట్టుకున్నప్పుడు క్షమించడం తప్పు. నువ్వు పరాయి దానివా? మనిద్దరికి పరిచయమే లేదా? ఉన్నదాన్ని తుంచి వేసుకోవడానికి, జరిగిందంతా చెరిపేసుకోవడానికి ప్రయత్నించండి. రాధి, దయచేసి నన్ను అలా పిలవకండి, నన్ను వెళ్ళనివ్వండి. నా కళ్ళ ముందు నుంచి నువ్వు వెళ్ళిపోయినా నా గుండెల్లో నుంచి మాత్రం కదిలి వెళ్ళలేవు రాధి. ఆడదంటే అపోహల నిఘంటు అని, అసహనానికి మారు పేరని నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఏ పరిస్థితుల్లో వచ్చానో సమర్థింపులు సంజాయిషులు నాకు అక్కర్లేదు. కానీ సందేహాలు తీర్చుకోవడం అవసరం, లేకపోతే అవి సూదుల్లా జీవితం అంతా గుండెల్ని గుచ్చుతూనే ఉంటాయి, క్షణమైన మనశ్శాంతి లేకుండా చేస్తాయి. నగ్న సత్యాలను నమ్మటమే తప్ప సందేహాలతో బాధపడే మనస్తత్వం కాదు నాది.